हेलो नमस्ते, वेलकम टू दैट इज शिल्पा स्टाइल यूट्यूब चैनल। ఈ రోజు మనం సాంబార్ కోసం నేర్చుకుందాం। సాంబార్ అంటే మొదటగా గుర్తుకొచ్చేది చెన్నై సాంబార్। చెన్నై సాంబార్ అంటే అందరికీ ఇష్టమే, కానీ నాకు మటుకు మా అమ్మగారు చేసిన సాంబార్ అంటే ఇష్టం। అందుకనే నేను మా అమ్మగారి నుంచి సాంబార్ నేర్చుకుని అదే చేసుకుంటాను। మీరు కూడా మా అమ్మగారి నుంచి నేర్చుకుంటారా? సాంబార్ కావాల్సిన కొన్ని రకాల కూరలు మా గార్డెన్లో ఉన్నాయి, కోసుకుందాం రండి। ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దాం, ఒక క్యారెట్ కూడా కోసుకుందాం, సాంబార్ కావాల్సినవన్నీ కోసేసుకున్నాం। ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో। సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం। హాఫ్ కప్పు కందిపప్పు, ఇదే కప్పుతో శనగపప్పు, ధనియాలు ఈ టేబుల్ స్పూన్తో, 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్ల మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 10 ఎండుమిర్చి। ఈ వేగించుకోవాలి దోరగా। ఫస్ట్ మనం ధనియాలు వేగించుకుందాం। బాగా వేగాలండి కలర్ వచ్చేదాకా వేగించుకుని। అప్పుడు మనం వేగిపోయాక ఈ ధనియాలు తీసి వేరే బౌల్లో వేసేసుకోవాలి। తర్వాత మళ్ళీ పచ్చసనపప్పు వేసుకుందాం, అది కూడా ఈ కలర్ వచ్చేదాకా వేగించుకొని మళ్ళీ ధనియాల దాంట్లోనే వేసేసుకోవాలి। తర్వాత కందిపప్పు కూడా ఈ కలర్ వచ్చేదాకా వేగించుకొని అది కూడా మనం ఈ బౌల్ లోనే వేసేసుకోవాలి। తర్వాత మిగతావి చాయ్ మినపప్పు, మిరియాలు, మెంతులు, జీలకర్ర ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి। ఇవి వేగిపోయాక లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేయాలండి, లాస్ట్లో వేయాలి। ఇది వేగిపోయిందని తెలిసిన తర్వాతే మనం ఇంగువ వేయాలి। అది ఇప్పుడు ఇంగువ వేసేసాక ఒక్కసారి పొయ్యి ఆపేసి ఉత్తినే ఒకసారి కలిపేస్తే సరిపోతుంది। ఇది కూడా ఈ బౌల్లోనే వేసేసుకోవాలి। తర్వాత ఎండుమిర్చి కూడా వేపుకోవాలండి। ఈ రంగు వచ్చేదాకా వేపుకొని ఇవి కూడా ఇందులోనే వేసేసుకుని చల్లారబెట్టుకోవాలండి। అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టేసామండి, ఇదిగోండి ఇంత మెత్తగా పట్టుకోవాలి। ఇది 2 స్పూన్స్ మనం వేసుకుందాం। ఫ్లేవర్ చాలా బాగుందండి, మంచి వాసన వస్తుంది సాంబార్ పొడి। ఇప్పుడు కూరలు చూద్దాం। ఆనపకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ, బెండకాయ, వంకాయ, కొత్తిమీర, కందిపప్పు కప్పు, బెల్లం, నిమ్మకాయ చేసేంత చింతపండు, కారం, పసుపు, 2 స్పూన్ల సాంబార్ పొడి, ఇవన్నీ తాలింపు సరుకులండి, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, చాయ్ మినపప్పు, మెంతులు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకోవాలండి ఫ్రెష్గా, అప్పుడే బాగుంటుంది, 3 స్పూన్ల నూనె। ఇప్పుడు కందిపప్పు ఒక ప్యాన్లో వేసుకొని 1-2 నీళ్ళు వేసుకొని వేరేగా కుక్కర్లో పెట్టేసుకుందామండి, ఉడికించేసుకుందాం కందిపప్పు। ఇంకో ప్యాన్లో మనం కూరలన్నీ వేసేసుకుందాం, ఒకటి తర్వాత ఒకటి అన్ని కూరలు। బెల్లం, ఉప్పు, చింతపండు, కొంచెం నీళ్ళు కూడా వేసేసుకుని ఇది కూడా కుక్కర్లో పెట్టేసుకొని విజిల్స్ రానిచ్చి చూసుకుందామండి।
పక్కన పప్పు ఉడికిపోయింది, అది వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసేసుకుందాం. ఇదిగో పక్క నుంచి విజిల్స్ వచ్చేస్తున్నాయి, 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఉడికిపోయింది చూడండి, సాంబారు లోపు కూరలన్నీ ఉడికిపోయాయి. ఇవి వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. పప్పు వేసేసుకుని చిక్కదనాన్ని బట్టి మనం వేసుకోవాలండి. కొంతమంది పాలచకాయ ఇష్టపడతారు, కొంతమంది చిక్కగా ఇష్టపడతారు. తాలింపు వేసేసుకుందాం, మొత్తం తాలింపు సరుకులన్నీ వేసేసుకోవాలండి. ఇంగు ఆపాలి, ఇంగు లాస్ట్లో వేయాలి. ఇప్పుడు వేసేసాం ఇంగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరేపాకు, ఎనిమిది కూడా వేసేసుకుందాం. ఇది వేగలోపు మనం ఈ సాంబార్ పొడిలో కొంచెం నీళ్ళు కలుపుదామండి. డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది, సో కొంచెం నీళ్ళు కలుపుకొని అప్పుడు వేసుకోవాలి. ఈ పొయ్యి మీద పెట్టుకున్న దాంట్లోనే మనం సాంబార్ పొడి వేసేసుకుందాం. కారం, కారం కూడా వేసేసుకుందాం. ఈ తాలింపు పెరిగిపోయిందండి, ఇది ఇందులో వేసేసుకుందాం. చూడండి మరిగిపోతుంది సాంబార్, అయిపోయింది మా అమ్మగారు చేసిన సాంబార్. నాకు చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం, తర్వాత మనం గరిటె తీసేసి మూత వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 నిమిషం అలా ఉంచాలి. ఇది కొంచెం చూడండి రెడీ అయిపోయింది సాంబార్. ఇందులో కొంచెం ఇడ్లీ కూడా వేసుకుంటే సూపర్ కాంబినేషను. టేస్ట్ చేద్దాం ఇడ్లీతో పాటు, చాలా బాగుంది. చూసారు కదా సాంబార్ ఎలా చేసుకోవాలో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పక్కా బాగుంటుంది సాంబార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఫ్యూచర్ వీడియోస్ ఇంకా మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తా, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.